హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత శృతి బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నాను కదా. అవును, నేను ప్రజెంట్ షాపింగ్కి వెళ్తున్నాను. అది కూడా ఎక్కడికి అనంటే ఐకియా వెళ్తున్నాను. హైటెక్ సిటీలో ఐకియా ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. సో చాలామంది చూడకపోవచ్చు ఐకియా. సో చాలామందికి యూజ్ అవుతుంది, షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు, అలాగే మేము కూడా చూసినట్టు ఉంటుంది అనేసి వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో వచ్చేసేయండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అక్కడికి ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ ఫర్నిచర్ కానీ లేకపోతే ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి చూసేసి వద్దాం మనందరం వెళ్ళి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? ఓకే, టైం అయిపోయింది. నాడు కీస్ తీసుకురా, కీస్ కూడా తీసుకురా. వావ్, నైస్ కటింగ్, బాగుంది డ్రెస్ చూసాం. బాగా సో ఎస్, నేనే నిఖిల్కి క్రిస్మస్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. సో తను ఊరికే అవే వేసుకుంటున్నాడు, సూపర్గా నచ్చాయంట. సో ఇప్పుడు ఇద్దరం ఐకియా వెళ్తున్నాము, డ్యాన్స్ కూడా బాగా ఇస్తున్నాడు. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదామా? లేట్ అయిపోయింది, ఎండ కూడా చాలా వచ్చేస్తుంది. 11 అవుతుంది. అన్నీ బంద్ చేసిన వెళ్ళిపోవడమే. ఓకే, మేము స్టార్ట్ అవుతున్నాము. నిఖిల్ మాత్రం గ్యాస్ ఆఫ్ చేసావా, లైట్స్ ఆఫ్ చేసావా అనేసి చెక్ చేస్తున్నాడు. ఎప్పుడు అంతే నిఖిల్, నాయకుడు తీసుకురావా స్పెట్స్. అయితే ఇప్పుడు నాకు జోక్ గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్పేస్తాను. మామూలుగా వేరే కంట్రీలో అయితే పడుకునేటప్పుడు అందరూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పుకుంటారు, ఓన్లీ ఇండియాలోనే ఇది ఒక్కటే జరుగుతుంది. గ్యాస్ ఆఫ్ చేసావా, లాక్స్ మంచిగా పెట్టావా, లైట్ సెట్ ఆఫ్ చేసావా, ఇలా అడుగుతూ ఉంటారు. ఇదే మన ఇండియా స్పెషల్. ఓకే, చాలా ఎండగా ఉంది, నేను అందుకే గాగుల్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 11 అవుతుంది కదా, చాలా ఎండ ఉంది బయట. సో కష్టపడి ఎండలో వెళ్తున్నాం బ్లాగ్ చేయడానికి. సో వెళ్దామా ఇంకా? బాయ్, మీరు కూడా వచ్చేసేయండి. సో ఈ టీషర్ట్ నేను ఫస్ట్ టైం వేసుకున్నాను. సో నేను ఏ డ్రెస్ వేసుకున్నా అది ఫస్ట్ టైం వేసుకుంటే నిఖిల్ తప్పకుండా ఒక ఫోటో తీస్తాడు. సో అందుకే ఫోటో తీసాడు. ఈ ఫోటో సూపర్గా వచ్చింది, నాకు చాలా నచ్చింది ఈ ఫోటో. ఇంకా యాక్చువల్లీ వీడియో తీస్తున్నాడని నాకు అసలు ఐడియానే లేదు నిఖిల్. ఎందుకు అనంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఎవరితో అనంటే నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్టీ కళ్యాణి. సో తనది బర్త్డే ఈరోజు, సో తనకి విష్ చేస్తున్నారు. సో తనతో చాలాసేపు మాట్లాడాను, తన బర్త్డే కదా. సో ఫుల్ అంటే మేము నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటాం. సో నిఖిల్ వీడియో తీస్తున్నాడని తెలీదు, దగ్గరికి వచ్చాక నాకు అర్థమైంది వీడియో తీస్తున్నాడని. సో తనకి విష్ చేయకపోతే ఇంకేం లేదు, నన్ను చంపేస్తుంది. సో ఫస్ట్ నేనే విష్ చేయాలనుకున్నాను, కాకపోతే తనకి ఫోన్ చాలాసేపు బిజీ వచ్చింది, సర్లే అనేసి మాట్లాడాను చాలాసేపు. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ హైటెక్ సిటీ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. సో 1 కిలోమీటర్ ఉందంట ఐకియా. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. దూరంలో కనిపిస్తుంది బ్లూ కలర్లో ఐకియా అని. నిఖిల్వి నా విష్ షూ, వైట్ షూ అండ్ రెడ్ షూ అండ్ ఐకియా బ్లూ మొత్తం కనిపిస్తుంది కదా. సో చూడండి, వావ్, నాకైతే లోపలికి ఎప్పుడు వెళ్ళాలి అని చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఓకే, లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. పార్కింగ్ ప్లేస్ చాలా దూరం, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. అసలు పార్కింగ్ ప్లేస్ నాకు తెలిసి ఇంత పెద్ద ప్లేస్, ఒక షాపింగ్ మాల్కి
ఒక షాపింగ్ మాల్కి ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్, ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అంటే ఒకేసారి 10,000 కార్స్ కూడా పార్క్ చేసే అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. సో నేను చూపించలేకపోయాను, చాలా పెద్దగా ఉంది. సో మేము ఇప్పుడు బైక్ పార్క్ చేసాము. సో మనకి ఇక్కడ ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది, సో ఎంట్రన్స్ అని, అదిగో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, చూద్దాం. సో ఇక్కడ మొత్తం చెక్ చేస్తారు బ్యాగ్స్ అన్నీ. సో బ్యాగ్ చెకింగ్ అయిపోయింది, సో బయటకు వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. కాకపోతే నాకు ఏం ఐడియా లేదు, ఏంటో అంత కొత్త కొత్తగా అనిపించింది వెళ్ళగానే. ఎవరికైనా అలానే అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఎంట్రన్స్లో ఒక బెడ్ టైప్, లేకపోతే మనము ఏదైనా బయట మనకి ఖాళీ ప్లేస్ ఉంటే బెడ్ వేసుకోవడానికి అలా ఒక ఇలా పెట్టి చూపిస్తున్నారు. మనకి ఒక డిస్ప్లే ఉంది, చూడొచ్చు. మనం దీన్ని బెడ్ లాగా అంటే బెడ్ లాగా చేంజ్ చేసుకోవచ్చు, సోఫా లాగా అంటే సోఫా లాగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు మేము సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో సెల్లార్లో ఉన్నాం కదా. సో నిఖిల్కి చెప్తున్నాను, కింద చూసుకో వీడియో తర్వాత తీయొచ్చు అనేసి. సో మనకి ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు, బెడ్ కమ్ సోఫా సెట్. ఇది మొత్తం ఒక సెట్ లాగా. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క కప్పుతో సహా మనకి ఇక్కడ కాస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ ఈ కప్పు చూడొచ్చు, 299 రూపీస్ ఉంది. బాబోయ్ అనిపించింది నాకు ఫస్ట్ 299 కప్పుకి అని. కాకపోతే దాని క్వాలిటీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడే కదా స్టార్టింగ్, నాకు కూడా కాస్ట్ కొంచెం తేడా కొట్టింది. కొన్ని కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి నిజం చెప్పాలంటే, కాకపోతే క్వాలిటీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా, లేకపోతే కొత్త ఫర్నిచర్ మొత్తం కొత్తగా చేసుకోవాలి అనుకున్నా కానీ ఇక్కడ మనకు ఐడియాస్ ఉంటాయి మెయిన్గా. సో మనం కొనుక్కోకపోయినా ఓకే, ఇలాంటి మోడల్ తీసుకోవచ్చు, ఇలా డెకరేట్ చేసుకోవచ్చు మన ఇల్లు అని. ఇక్కడ మనకి పిల్లోస్ వేసి ఉన్నాయి కదా ఈ చైర్స్లో, ఆ పిల్లో కూడా కాస్ట్ ఉంటుందండి, 299 రూపీస్ ఈచ్ పిల్లో అలా. సో ఇక్కడ చూడండి, వెల్కమ్, ఇట్స్ ఎ గ్రేట్ టు సీ యూ అని. సో ఇప్పుడు మనం చూద్దాం, వెళ్దాం ఏంటి అసలు అని. ఇప్పుడు ఎంట్రన్స్ ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. సో మాకు ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఏంటి అని అంటే ఇక్కడే మనకి బిల్లింగ్ అన్నీ జరుగుతాయి, మనం ఏది కొనుక్కొచ్చుకున్నా బిల్లింగ్ ఇక్కడే చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడే బిల్లింగ్ చేసుకోవాలి. సో మాకు తెలియదు కదా, ఫస్ట్ ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేసాం. సో చూడొచ్చు మనకి 99 రూపీస్కే ఈ మనకి బాక్స్ టైప్ ఉన్నాయి కదా. కాకపోతే నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి 99 రూపీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి చిన్న జార్స్ టైప్, గ్లాస్ లాగా ఉంటుంది కదా, ఏదన్నా ప్రిజర్వ్ చేసుకోవడానికి, ఏమన్నా వేసుకోవడానికి, ఏదన్నా పిక్కిల్స్ పచ్చళ్ళు అలా వేసుకోవడానికి ఇలా జార్స్ ఉంటాయి మనకి. ఇది కూడా వచ్చి 99 రూపీస్ ఈచ్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నిఖిల్ వద్దంటున్నా కానీ ఈ స్క్రబ్బర్స్ కూడా వీడియో తీసాడు డిఫరెంట్గా ఉన్నాయి అనేసి. సో ఈ జస్ట్ కాస్ట్ 60 రూపీస్ అలా ఉన్నాయి. సో ఇవి నాకు బాగా నచ్చాయి, బాస్కెట్స్ 199 ఈచ్. క్వాలిటీ మాత్రం ప్రతి ఒక్కటి చాలా బాగుందండి. సో క్వాలిటీకి మాత్రం ఎలాంటి డోకా లేదు. సో ఇక్కడ వెజ్ రోల్స్ అని పెట్టాడు, 139 రూపీస్ హాఫ్ కేజీ వెజ్ రోల్స్. నిఖిల్ ఇలాంటివి ప్రిజర్వ్ చేసినవి ఏవి కొననివ్వడు బయట, అన్నీ ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవాలి అంటాడు. సో ఈ కప్స్ నాకు చాలా నచ్చాయి. సో ఇది వచ్చేసి 59 రూపీస్ ఈచ్ అనుకుంటా, యా 59 రూపీస్ ఈచ్ ఈ కప్స్. సో మనకి సెట్ లాగా వస్తే వేరే కాస్ట్ ఉంది, ఈచ్ ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్క కాస్ట్ ఉంది. సో నేను ఒక కప్ తీసుకున్నాను, ఇది మనం కాఫీ కానీ టీ కానీ తాగటానికి బాగుంటుందని. సో మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో
ఈ బ్యాగ్స్ క్వాలిటీ బాగున్నాయి కానీ కాస్టే 499 రూపీస్ ఉంది. సో నిఖిల్కి నచ్చింది కానీ మళ్ళీ వద్దులే ఎందుకు అనేసి అన్నాడు. సో మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు కానీ సో ఇది బాగుంటుంది. సరే ఇంకా మనం నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ కింద ఏమంతగా ఏమీ లేవు, కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. సో మనకి ఇది జస్ట్ బిల్డింగ్ ఏరియా అంట. సో మనకు తెలియదు కదా ఇంకా పైన ఉంటాయి అలా అని. సో మనం ఇక్కడనే చూస్తున్నా నేను, నాకు ఇది నచ్చింది. సో కాస్ట్ మాత్రం బాగో ఈ 700 రూపీస్ 600 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి. సో ఇవి మనకి ఏమంటారు నిజమైనవి కాదు, ప్లాస్టిక్వే. కాకపోతే ఇవి నాకు బాగా నచ్చాయి, కుక్వేర్. సో మనకి 299కి 199కే మనకి కడాయి నాన్ స్టిక్ ప్యాన్స్. సో ఇది బాగా నచ్చింది, బాగా అనిపించింది. సో నిఖిల్ తీసుకోమన్నాడు కానీ ఆల్రెడీ ఉన్నాయని తీసుకోలేదు. ఇది వచ్చేసి వాష్రూమ్ బాత్రూమ్ క్లీన్ చేయటానికి అంట. ఏమో నాకేం అర్థం అవ్వలా. కొన్ని కొన్ని మనం అసలు ఎప్పుడు చూడని కూడా ఉన్నాయి. ఓకే ఇలా కూడా ఉంటాయా అనిపించింది. ఓకే చాలా పెద్దగా ఉందండి, పైకి చూస్తే నాకు షాక్ అనిపించింది. అసలు ఏంటి ఇంత పెద్దగానా అని. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా చాలా పెద్ద సైజ్, పెద్దగా అంత పెద్దగా ఉంది. అది మాత్రం సూపర్గా అనిపించింది నాకు. సో ఇప్పుడే కదా నాకు ఏం అర్థం కాలేదు, ఏంటబ్బా ఏం లేవు అని అనుకున్నాను. సో జస్ట్ ఇది బిల్లింగ్ ఏరియా, మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఇది మొత్తం టేబుల్స్ స్టూల్స్, ఇలా మనకి డైనింగ్ టేబుల్స్ లాగా ఏమైనా అలాంటివి మనకి చైర్స్ అవన్నీ ఉంటాయి ఆ ఏరియా. సో ఇది వచ్చేసి టేబుల్కి డిఫరెంట్ కాస్ట్, చైర్స్కి డిఫరెంట్ కాస్ట్. మనం కావాలంటే చైర్ ఒకటే తీసుకోవచ్చు లేకపోతే సెట్ మొత్తం తీసుకోవచ్చు. సో అక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అండి, నేను ఈ వీడియో ఇక్కడితోనే ఆపేస్తున్నాను, రేపు పార్ట్ 2 చూపిస్తాను. పార్ట్ 2లో మాత్రం సూపర్ డూపర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఇక్కడికే ఎక్కువ లెంత్ అయిపోయింది అనేసి నేను ఇక్కడితోనే ఆపేసాను. పార్ట్ 2లో సూపర్గా సూపర్ సూపర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మిస్ చేయకుండా చూడండి. టాటా బాయ్ బాయ్.